వివాహాది శుభకార్యాలకు ఎంతో పవిత్రమైందిగా చెప్పుకునే మాఘమాసంలో స్నానానికే అధిక ప్రాధాన్యతనిస్తారు మాఘస్నానం వల్ల అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుషు లభిస్తాయి అంతేకాదు మంచితనం ఉత్తమ శీలం వంటివి లభిస్తాయని పద్మ పురాణంలో చెప్పబడింది ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే ఈ సమయంలో శివకేశవులు ఇరువురిని పూజించాలని దాన ధర్మాలు చేయాలని సాధ్యమైనంత వరకు దైవ చింతనతోనే గడపాలని పండితులు చెప్తుంటారు ఈ మాసమంతా మీకు నదీ స్నానం సాధ్యం కాలేదనుకోండి కనీసం మాఘశుద్ధ సప్తమి ఏకాదశి పౌర్ణమి కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో అయినా చేయాలి ఎందుకంటే ఆ రోజున అన్ని జలాల్లో కూడా గంగా ప్రవేశించుంటుందని చెప్తారు మాఘ మహా మహామాఘి అని కూడా చెప్తారు అన్ని పౌర్ణమిల్లోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సుల్ని జలాల్లో ఉంచుతారట అందువల్ల మాఘస్నానం చాలా గొప్పదని చెప్తారు నది మీకు దగ్గరలో లేదనుకోండి కనీసం చెరువులో కానీ కొలనులో కానీ లేక బావి దగ్గర కానీ స్నానాన్ని ఆచరించాలి మాఘస్నానం ప్రవాహ జలంలో చేస్తే అధికమైన ఫలితం కలుగుతుంది స్నానం తరువాత సమస్త జీవరాశికి ఆధారమైన ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి వైష్ణవ లేదా శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయాలి ఇక ఈ రోజున గొడుగు నువ్వులు వంటివి దానం చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా చెప్తారు మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం పూజలు దానాలు వల్ల వ్యాధులు చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది మరణానంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది గంగేజ జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకాన్ని పఠిస్తూ ఆచరించాలి పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని పండితులు చెప్తుంటారు చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టే దీనిని మాఘమాసం అని అంటారు మఘం అంటే యజ్ఞం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్టమైన మాసంగా చెప్తారు మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టే ఇది మాఘమాసం అయింది కాబట్టే మాఘమాసంలో స్నానానికి విశేషమైన ప్రాధాన్యతను ఇచ్చారు మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయి మాఘస్నాన మహత్యం గురించి బ్రహ్మాండ పురాణం కూడా తెలిపింది మాఘమాసంలో సూర్యుడు స్నానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయిట ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులు వస్తాయి కాబట్టి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేస్తే మరింత శ్రేష్టమని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు మాఘస్నానాలకు అధిష్టాన దేవత సూర్యనారాయణుడు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా ఆరేళ్ల పాటు చేసిన అఘ మర్షణ స్నాన ఫలం లభిస్తుందని చెప్తారు బావి నీటితో స్నానం చేస్తే పన్నెండేళ్ల పుణ్యఫలం తటాక స్నానం చేస్తే ద్విగుణం నదీ స్నానం చేస్తే చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్నిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు ఈ దివ్య తీర్థాలని స్మరించుకుంటూ పాప వినాశనం కోరుతూ స్నానం చేయాలి స్నానం సమయంలో ప్రయాగును స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు అలాగే మాఘ పౌర్ణిమ దీనినే మహామాఘం అని కూడా అంటారు ఇది ఉత్కృష్టమైన పౌర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఇక ఈ రోజున సముద్ర స్నానం చేయటం మహిమాన్వితమైన ఫలదాయకమని చెప్తారు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు నుంచి ఉషోదయ స్నానం చేయడం అనేది కొంతమంది వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఈ మాసంలో మనం శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని భీష్మ ఏకాదశికి విష్ణుమూర్తిని అలాగే మహాశివరాత్రికి శివుణ్ణి ఇలా ధ్యానించడం అనేది జరుగుతుంది సమస్త దేవతలందరినీ కూడా ఈ మాఘమాసంలో తలుచుకోవడం అనేది జరుగుతుంది మాఘమాసంలోనే మనకి పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు కూడా జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమిని ఉపయోగించుకుని స్నానాధికాలు చేసి విశేషమైన పుణ్య ఫలితాలని పొందవచ్చు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్లే క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది